ఇకపై రిజిస్ట్రేషన్ కోసం రోజంతా ఎదురు చూడాల్సిన పని లేదని అన్నారు సీఎం కేసీఆర్. కేవలం 15 నిమిషాల్లోనే పని అయిపోతుందని చెప్పారు. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత భూముల సమస్యలు బ్రహ్మ పదార్థంలా ఉండవని అన్నారు ముఖ్యమంత్రి. కరప్షన్ ద రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సర్ ఆల్ ఎవరీ ఇంచ్ ఆఫ్ తెలంగాణ విల్ బి నోటిఫైడ్ విత్ ది రేట్ స్లాబ్. అక్కడ పక్కకు 50 లక్షలు చేసినా అదే రేట్ ఉంటుంది, ఎంత చేసినా అదే రేట్ ఉంటుంది, ద సేమ్ రేట్ విల్ కంటిన్యూ. కాబట్టి ఒకసారి గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది అవే రేట్లు ఉంటవి. ఆ రేట్ ప్రకారమే అపాయింట్మెంట్ మాకు ఎంఆర్ఓ గారు ఇస్తారు అధ్యక్ష. మేము ఆన్లైన్ బుక్ చేయవచ్చు, లేకపోయి కలిసి బుక్ చేయవచ్చు, ఎట్లన్నా బుక్ చేయచ్చు, టెలిఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. చేసే పద్ధతి ఏంది అధ్యక్ష, ఊరికే ఇయర్ అపాయింట్మెంట్. మేము ఏదైతే 2 ఎకరాలు నేను అమ్మదలుచుకున్న వారు కొనదలుచుకున్నారో ఆ వివరాలు ఇవ్వాలి, సర్వే నెంబర్ ఇవ్వాలి, మా పాస్బుక్ నెంబర్లు ఇవ్వాలి, ప్లస్ రిజిస్ట్రేషన్ వాల్యూ డబ్బులు కట్టాలి, ట్యాక్స్ కడితేనే అపాయింట్మెంట్ దొరుకుతుంది. I have to pay. దాని మ్యూటేషన్ ఛార్జ్ కూడా పెట్టినాం అధ్యక్ష. రైతు రక్షణ అది రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉంటుంది, ఎకరానికి ఏదో స్వల్పంగా పెడతాం, మ్యూటేషన్ కూడా అవుతుంది. అందుకే మ్యూటేషన్ ఛార్జ్ పే చేస్తే అది రిసీట్ వస్తుంది, ఆటోమేటిక్గా అది కూడా అయిపోయినట్టుగా ధృవీకరించబడుతుంది. కాబట్టి 2 ఛార్జీలు కూడా పే చేయాలి, అప్పుడు అపాయింట్మెంట్ వస్తుంది. అపాయింట్మెంట్ మాకు ఏ రోజు ఇచ్చిందో ఆ రోజు యాక్యురేట్గా రిజిస్ట్రేషన్ చేయబడుతుంది, మ్యూటేషన్ కూడా అయిపోతుంది అధ్యక్ష. ఎంత బాగుంటుందంటే మేము ఆఫీస్కి పోయిన తర్వాత మాకు అంతా 15-20 నిమిషాలు లేదా మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ సార్, అంతకనే ఉండదు. ఇప్పుడైతే 6 గంటలు 8 గంటలు సాయంత్రం దాకా, ఉదయం పోతే సాయంత్రం దాకా కూర్చోవాలి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో, అట్లా ఉండదు సార్. ఇప్పుడు చాలా షార్టెస్ట్ పాసిబుల్ టైంలో అయిపోతుంది. నా నో మోర్ కరప్షన్ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సార్. ఆల్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ తెలంగాణ విల్ బి నోటిఫైడ్ విత్ ది రేట్ స్లాబ్. అక్కడ పక్కకు 50 లక్షలు చేసినా అదే రేట్ ఉంటుంది, ఎంత చేసినా అదే రేట్ ఉంటుంది, ద సేమ్ రేట్ విల్ కంటిన్యూ. కాబట్టి ఒకసారి గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది అవే రేట్లు ఉంటవి. ఆ రేట్ ప్రకారమే అపాయింట్మెంట్ మాకు ఎంఆర్ఓ గారు ఇస్తారు అధ్యక్ష. మేము ఆన్లైన్ బుక్ చేయవచ్చు, లేకపోయి కలిసి బుక్ చేయవచ్చు, ఎట్లన్నా బుక్ చేయచ్చు, టెలిఫోన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. చేసే పద్ధతి ఏంది అధ్యక్ష, ఊరికే ఇయర్ అపాయింట్మెంట్. మేము ఏదైతే 2 ఎకరాలు నేను అమ్మదలుచుకున్న వారు కొనదలుచుకున్నారో ఆ వివరాలు ఇవ్వాలి, సర్వే నెంబర్ ఇవ్వాలి, మా పాస్బుక్ నెంబర్లు ఇవ్వాలి, ప్లస్ రిజిస్ట్రేషన్ వాల్యూ డబ్బులు కట్టాలి, ట్యాక్స్ కడితేనే అపాయింట్మెంట్ దొరుకుతుంది. I have to pay. దాని మ్యూటేషన్ ఛార్జ్ కూడా పెట్టినాం అధ్యక్ష. రైతు రక్షణ అది రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఉంటుంది, ఎకరానికి ఏదో స్వల్పంగా పెడతాం, మ్యూటేషన్ కూడా అవుతుంది. అందుకే మ్యూటేషన్ ఛార్జ్ పే చేస్తే అది రిసీట్ వస్తుంది, ఆటోమేటిక్గా అది కూడా అయిపోయినట్టుగా ధృవీకరించబడుతుంది. కాబట్టి 2 ఛార్జీలు కూడా పే చేయాలి, అప్పుడు అపాయింట్మెంట్ వస్తుంది. అపాయింట్మెంట్ మాకు ఏ రోజు ఇచ్చిందో ఆ రోజు యాక్యురేట్గా రిజిస్ట్రేషన్ చేయబడుతుంది, మ్యూటేషన్ కూడా అయిపోతుంది అధ్యక్ష. ఎంత బాగుంటుందంటే మేము ఆఫీస్కి పోయిన తర్వాత మాకు అంతా 15-20 నిమిషాలు లేదా మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ సార్, అంతకనే ఉండదు. ఇప్పుడైతే 6 గంటలు 8 గంటలు సాయంత్రం దాకా, ఉదయం పోతే సాయంత్రం దాకా కూర్చోవాలి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో, అట్లా ఉండదు సార్. ఇప్పుడు చాలా షార్టెస్ట్ పాసిబుల్ టైంలో అయిపోతుంది. నా నో మోర్ ఆస్తి పంపకాలపై కోర్టుకు వెళ్లాలనుకునే వారి గురించి ప్రభుత్వం ఆలోచించదని అన్నారు సీఎం కేసీఆర్. పంచాయతీ పెట్టుకోవాలనుకునే వారి సంగతి కోర్టులే తెలుస్తాయని అన్నారు. లిటిగేషన్ అంటే ఉంటుంది రామచంద్రరావు గారు, అది మనం ఏం చేయలేదు. వాళ్ళు వివాద కోర్లు ఉంటారు, కొంతమంది లడాయి కోర్లు ఉంటారు, ఇక వాళ్ళకి సివిల్ కోర్టు. నాట్ వేస్టింగ్ అవర్ టైం, అవర్ ఆఫీసర్స్ టైం. మేము కావాల్సుకుని మేము పంచాయతీ పెట్టుకునే తలుచుకున్నామంటే వాళ్ళ పంచాయతీ కోర్టు తెలుపుతుంది. అయినా ఇంకోటి కూడా ఏంటంటే వేరియస్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ రైట్ ఎవరు చెప్పాలి, ఫైనల్ రైటు గవర్నమెంట్ చెప్పానా, ఇంకోళ్ళు చెప్పానా, కోర్టు చెప్పానా, మన దేశంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ క్లారిటీ కూడా లేదు. దానిలో క్లారిటీ రావాలంటే మామూలుగా రాదు అధ్యక్ష, అది కంక్లూజివ్ టైటిల్ కన్ఫర్డ్ బై ద గవర్నమెంట్ ఉంటే కనుక క్లారిటీ వస్తుంది. కంక్లూజివ్ టైటిల్ గవర్నమెంట్ ఇవ్వగలుగుతుంది, గవర్నమెంట్ హాస్ ఆల్ పవర్స్. ఇవ్వలేకపోతుంది మన దేశంలో గవర్నమెంట్, ఎందుకంటే వ్యవస్థ అంతా ఏర్పాటు కాలేదు కాబట్టి, గవర్నమెంట్లో బలహీనత ఉంది కాబట్టి. ఇప్పుడు సర్వే చేసి మేము కంక్లూజివ్ టైటిల్ దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది మొట్టమొదటి అడుగు ఈ వ్యవహారం అంతా కూడా. కంక్లూజివ్ టైటిల్ ఇస్తే ఏమైందంటే గవర్నమెంట్ మీద భారం వస్తుంది, బేరింగ్ వస్తుంది. ఈ కొద్దిపాటి లిటిగేషన్ అంటే ఉంటుంది రామచంద్రరావు గారు, అది మనం ఏం చేయలేదు. వాళ్ళు వివాద కోర్లు ఉంటారు, కొంతమంది లడాయి కోర్లు ఉంటారు, ఇక వాళ్ళకి సివిల్ కోర్టు. నాట్ వేస్టింగ్ అవర్ టైం, అవర్ ఆఫీసర్స్ టైం. మేము కావాల్సుకుని మేము పంచాయతీ పెట్టుకునే తలుచుకున్నామంటే వాళ్ళ పంచాయతీ కోర్టు తెలుపుతుంది. అయినా ఇంకోటి కూడా ఏంటంటే వేరియస్ జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ రైట్ ఎవరు చెప్పాలి, ఫైనల్ రైటు గవర్నమెంట్ చెప్పానా, ఇంకోళ్ళు చెప్పానా, కోర్టు చెప్పానా, మన దేశంలో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ క్లారిటీ కూడా లేదు.
దానిలో క్లారిటీ రావాలంటే మామూలుగా రాదు అధ్యక్ష అది కంక్లూజివ్ టైటిల్ కన్ఫర్డ్ బై ద గవర్నమెంట్ ఉంటే గనుక క్లారిటీ వస్తుంది కంక్లూజివ్ టైటిల్ గవర్నమెంట్ ఇయ్యగలదు గవర్నమెంట్ హస్ ఆల్ పవర్స్ ఇవ్వలేకపోతేనే మన దేశంలో గవర్నమెంట్ లేదు కదా ఈ వ్యవస్థ అంతా ఏర్పాటు కాలేదు కాబట్టి గవర్నమెంట్లో బలహీనత ఉంది కాబట్టి ఇప్పుడు సర్వే చేసి మేము కంక్లూజివ్ టైటిల్ దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష ఇది మొట్టమొదటి అడుగు ఈ వ్యవహారం అంతా కూడా కంక్లూజివ్ టైటిల్ ఇస్తే ఏమైందంటే గవర్నమెంట్ మీద భారం వస్తుంది బేరింగ్